ఏపీలో వెలుగు చూసిన డ్రగ్స్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కారణమన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అధినేత కేఏపాలిక, వారిద్దరితో పాటు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ను కూడా రానున్న ఎన్నికల నుంచి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు కేఏపాల్. పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు. అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న టీడీపీ భరత్ బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు నానా లోకేష్, వీరందరూ అడ్డగా దొరికిపోయారు. చంద్రబాబుని డిస్క్వాలిఫై చేయాలి, నానా లోకేష్ ని డిస్క్వాలిఫై చేయాలి, టీడీపీ భరత్ ని డిస్క్వాలిఫై చేయాలి. కనీసం ఈ ముగ్గురిని ఎలక్షన్ లో 25,000 కేజీలు, గ్రాములు కాదు పౌండ్లు కాదు, కేజీలు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్. ఎంత డేంజరస్ డ్రగ్స్ తెలుసా మీకు? అది ఒక్కొక్క డ్రగ్ తో అంటే 60 లక్షల మంది ప్రాణాలను బలి తీయడానికి, మీరు ముఖ్యమంత్రులు కావడానికి డ్రగ్స్ ఇచ్చి చంపేయడానికి చూసారా? దమ్మున్న ఛానల్స్, దమ్మున్న ఛానల్స్ దీన్ని లైవ్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఓన్లీ ఒకరిద్దరు లైవ్ చేస్తున్నారు, తత్వాలు అందరూ రికార్డు చేసుకుంటున్నారు. ఎంక్వైరీ చేయించండి. 25,000 కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా? ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్స్ కాదా దొరుకును? ఇద్దరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్, నువ్వు కాలేజీలు పెట్టి 100,000 కోట్లు దోచుకున్నావా లేదా? ఇప్పుడు డ్రగ్స్